సామెత సలహా గోపన్న పన్నెండేళ్లు గురువు వద్ద విద్యాభ్యాసం చేశాడు కానీ ఏ శాస్త్రంలోనూ ప్రావీణ్యం సంపాదించలేకపోయాడు అయితే అతను తాను విన్న ప్రతి సామెతని లోకోక్తిని జ్ఞాపకం పెట్టుకుని వాటిలో ఉండే జ్ఞానాన్ని గ్రహించాడు వాడికి చదువులో శ్రద్ధ కుదరట్లేదని గ్రహించిన గురువుగారు వాడికి ఇష్టమైన సామెతలు లోకోక్తులు పనిపెట్టుకుని నేర్పాడు గోపన్న చదువు పూర్తి చేసి తిరిగి వచ్చినందుకు అతను ఊరి వాళ్ళు ఎంతో సంతోషించారు అతనికి ఏ వృత్తి చేపట్టాలో తెలియలేదు అతనికి అంటే అతను ఏ వృత్తికి పనికి వచ్చే చదువు చదువుకోవాల అయితే తాను సేకరించిన సామెతల ఆధారంతో ఊళ్ళో వాళ్లకు సందర్భోచితమైనటువంటి సలహాలు ఇస్తూ ఉండేవాడు అయితే అతను సంపాదన పరుడు కానందుకు అతని తల్లిదండ్రులు విచారించారు లక్ష్మయ్య అనే రైతు బాగా పంట పండించి డబ్బు పుష్కలంగా ఆర్జించాడు అతని భార్య నగ చేయించమని కోరింది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళ గోపన్న అభిప్రాయం తెలుసుకుని రావటం రివాసు కనుక గోపన్నకి లక్ష్మయ్య సలహా అడిగాడు నీ భార్య చెప్పినట్టు చేయి అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలు వస్తుంది అని గోపన్న లక్ష్మయ్యకి సలహా ఇచ్చాడు లక్ష్మయ్య ఆ ప్రకారమే భార్యకి నగలు చేయించాడు ఇది జరిగిన రెండు మాసాలకి లక్ష్మయ్య ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది లక్ష్మయ్య అతని భార్య పిల్లలు కట్టుబెట్టలతో బయటపడ్డారు లక్ష్మయ్యకున్నదంతా బూడిదైపోగా భార్య ఒంటి మీద నగే దక్కింది అది అమ్మి లక్ష్మయ్య మళ్లీ ఇల్లు కట్టుకున్నాడు గోపన్న సలహా లక్ష్మయ్యని కాపాడిందని తెలిసి ఊళ్ళో అందరూ తమ సమస్యలకి గోపన్న వద్ద సలహాలు తీసుకుని లాభం పొందుతూ వచ్చారు కొందరు అతనికి బహుమానాలు కూడా ఇచ్చారు అయితే అతనికి సంపాదన కన్నా కీర్తి ఎక్కువగా వచ్చింది ఒకసారి ఆ దేశపు రాజు మీద ఒక సామంతరం తిరుగుబాటు చేశాడు రాజు కొద్దిసేనతో అతని పైకి వెళుతూ గోపన్న ఉండే గ్రామంలో మజిలీ చేశాడు ఆ సమయంలో రాజు ఊరి పెద్దలతో పాటు గోపన్నను కూడా కలుసుకున్నాడు రాజు తాను సామంతుడిపై తలపెట్టిన యుద్ధం గురించి గోపన్నకు చెప్పి సలహా అడిగాడు గోపన్న రాజా చిన్న చిన్నపావునైనా పెద్ద కరుతో కొట్టమన్నారు మీరు మరికొంత సైన్యంతో వెళ్ళటం మంచిది అన్నాడు మరికొంత సేనను పంపమని రాజధాని కబురు పంపి రాజు తన వెంట ఉన్న సేనతో ముందుకు సాగాడు సామంతరాజు రాజు రాజు వెంట ఉన్న సేన గురించి చారుల ద్వారా తెలుసుకుని దాన్ని ఎదుర్కోగల బలాలను సిద్ధం చేసుకుని పోరాటాన్ని దిగాడు రాజు ఆ పోరాటంలో ఓడినంత పనైంది అయితే రాజధాని నుంచి అదన బలాలు రావడంతో సామంతరాజు ఓడిపోక తప్పలేదు రాజు రాజధానికి తిరిగి వస్తూనే గోపన్నను కబురు పెట్టి పిలిపించి తాను జరిపిన విజయోత్సవాల్లో అనేక మంది కన్నా గోపన్నను హెచ్చుగా ప్రశంసించి సత్కరించడమే కాక అతన్ని తన సలహాదారుల్లో ఒకడిగా నియమించాడు ధన్యవాదాలు